ప్రైవేట్ పాఠశాలలో ఎటువంటి పుస్తకాలు, బ్యాగులు, యూనిఫామ్లు తదితర ఏమీ కూడా విద్యార్థులకు అమ్మకూడదని రేణిగుంట ఎన్ఈఓ ఇంద్రదేవి పాఠశాల యాజమాన్యాలను హెచ్చరించారు. రేణిగుంట మండలంలోని ప్రైవేట్ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా అమలు చేయాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని సోమవారం ఎంఈఓ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ ఆమెపై విధంగా మాట్లాడారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుండి ప్రైవేట్ పాఠశాలలు ప్రతి ఒక్కరికి ఏమో హెచ్చరిస్తూనే ఉన్నామని తెలిపారు. ఇక పాఠ్య పుస్తకాలు, నోటు పుస్తకాలు, యూనిఫామ్ బ్యాగులు తదితర ఏవి కూడా పాఠశాలలో విక్రయించకూడదని తెలిపారు. ప్రభుత్వ చట్టాలను వ్యతిరేకించి పాఠశాలలో విక్రయాలు జరిగే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ విషయంలో ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. బ్యాగ్స్ కానివ్వండి, యూనిఫామ్స్ కానివ్వండి, నోట్బుక్స్ ఏవి కూడా స్కూల్లో స్కూల్ సంబంధించిన పరిధిలో ఏ మాత్రం అమ్మ రాదనేసి ఆల్రెడీ ముందు నుంచి జూన్ నుంచి చెప్తూనే ఉన్నాను. లాస్ట్ ఇయర్ కూడా మీకు లాస్ట్ ఏప్రిల్లో నుంచి కూడా మీకు వాట్సాప్ మెసేజ్ పెడతానే ఉన్నాము. అయినప్పటికీ కొన్ని పాఠశాలల్లో నోట్బుక్స్లు అమ్ముతున్నట్లుగా మా దృష్టికి వచ్చింది. ఏమాత్రం అమ్మినట్లు తెలిసిన పాఠశాలని సీజ్ చేసేదానికి కూడా మేము వెనకాడమని చెప్తున్నాము. దయచేసి ఎవరు కూడా స్కూల్ కాంపౌండ్లో, స్కూల్ పరిధిలో నోట్బుక్స్ కానీ, బ్యాగ్స్ కానీ, యూనిఫామ్స్ కానీ ఏమి అమ్మకూడదని తెలియజేస్తున్నాము.